హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది తమ విలువైన అమూల్యమైన వస్తువులను దాచుకునేందుకు బ్యాంక్ లాకర్ సిస్టమ్ను వాడుకుంటారు అటువంటి వారికి ఇప్పుడు కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పద్దెనిమిదిన ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది దాని ప్రకారం సేఫ్ డిపాజిట్ లాకర్ల కోసం బోర్డు ఆమోదించిన విధంగా బ్యాంకుల అగ్రిమెంట్ ఉండాలి దీనికోసం ఐబిఎం రూపొందించిన మోడల్ లాకర్ విధానాన్ని అనుసరించవచ్చు మొత్తంగా చూస్తే ఈ కొత్త నిబంధనలు విధానం తదితర అంశాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఉండాలి రెండు వేల ఇరవై రెండు జనవరి నుండే కొత్తగా లాకర్లు తీసుకునే కస్టమర్లకు ఈ రూల్స్ వర్తిస్తున్నాయి అయితే పాత కస్టమర్లకు మాత్రం రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి దీని ప్రకారం వారు సంబంధిత బ్యాంకుతో కొత్తగా అగ్రిమెంట్ చేసుకోవాలి కస్టమర్లు కొత్త నిబంధనల గురించి తెలుసుకుని తప్పనిసరిగా సంబంధిత బ్యాంక్ అగ్రిమెంట్లో సంతకం చేయాలి కొత్త నిబంధనల్లో కస్టమర్లకు ఇబ్బంది కలిగించే క్లాసులు ఏమాత్రం ఉండకూడదని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది బ్యాంకుల్లో ఇప్పటికే లాకర్లు వినియోగించుకుంటున్న కస్టమర్లకు జనవరి ఒకటి నుండి కొత్త నిబంధనలు వర్తిస్తాయి ఆ మేరకు అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలి దీనికి సంబంధించి డిసెంబర్ ఆఖరి వారం నుండి బ్యాంకులు తమ కస్టమర్లకు మెసేజ్లు పంపుతున్నాయి ఇంకొంతమంది కస్టమర్లకు ఇప్పటికీ మెసేజ్లు వస్తున్నాయి కొత్త అగ్రిమెంట్లో కస్టమర్లను ఇబ్బంది పెట్టే అసబద్ధమైన షరతులు ఉండకూడదు బ్యాంకు ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన వాటి కంటే ఎక్కువ నిబంధనలు ఉండకూడదు బ్యాంకులు పంపుతున్న మెసేజ్ల్లో అగ్రిమెంట్కు సంబంధించి ఆఖరి తేదీ చెప్పకపోవడంతో కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు అగ్రిమెంట్ చేసుకోవడానికి జనవరి ఒకటి ఆఖరి తేదీ అంటూ ఉత్తరాది రాష్ట్రాల్లోని కొంతమంది సీనియర్ సిటిజన్లకు డిసెంబర్ నెలాఖరులో సమాచారం ఇచ్చారు అసలే ఇది చలికాలం కావడంతో ఇదొక పెద్ద సమస్యగా పరిణమించింది మరోవైపు కొత్త రూల్స్కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవడానికి స్టాంప్ పేపర్లు పట్టుకురావాలని కస్టమర్లకు బ్యాంకులు సూచిస్తున్నాయి అయితే కొంతమందికి మాత్రం ఎలాంటివి ఎంత ఖరీదు చేసేవి తీసుకోవాలో తెలియదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటిదాకా కొంతమందికి అసలు ఎటువంటి సమాచారం లేదు ఇంకొంతమందికి ఇప్పుడు మెసేజ్లు వస్తున్నాయి ఖాతాదారుల ప్రయోజనం దృష్ట్యా లాకర్ల సేఫ్టీ కోసం బ్యాంకులు ప్రత్యేక వ్యవస్థను నిర్వహించాలని ఆర్బీఐ పేర్కొంది లాకర్లకు సంబంధించి ఏదైనా నష్టం లేదా ప్రమాదం సంభవిస్తే బాధ్యత తీసుకునేలా పర్యవేక్షించేలా ఉండాలని దానికి అనుగుణంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకునేలా పాలసీ ఉండాలని సూచిస్తోంది లాకర్లను సమర్థంగా నిర్వహించడం అనధికారికంగా తెరవకుండా ఉండడం దొంగతనం వంటివి జరగడం అవసరమైన జాగ్రత్తలు బ్యాంకులు తీసుకోవాలి సో అది ఫ్రెండ్స్ విన్నారుగా మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి